Visakha Jilla Pendurthi Niyojakavargam TDP in charge Bandaru Appal Naidu Parawada Gramamloni Pedda Cheruvuloni Chapalu Pedda Sankhyalo Mruthi Chendadamto Andolana Vyaktam Chesaru Pedda Cheruvuni Parisilinchi Pedda Sankhyalo Chapalu Mruthi Chendadam Patla Ayana Spandincharu Isandarbhanga Matlartu, Pharma Parisramla Nirlakshya Vaikari Karananga, Vivida Cheruvulu, Kalushyamto Nindipoyayannaru. Pharma Parisramala Yajamanyalaku, Kalushya Niyantrana Adhikarulu Anna, Parisramala Shaka Adhikarulu Anna, Prabhutvam Anna Bhayam Ledannaru. Ee Prabhutvam Nade Anna Dhimalo Unnarannaru. Yem Chesina, Maa Ishtame Anna Dhoranilo Vyavaharistunnarani Dvajamettaru. Ee Karanangane Tarachu Varshala Samayallo, Vyardha Jalalanu Kaluvalloki Vadilipedutundadamto, Avi Cheruvulloki Pravesinchi Chapala Mrutiki Karanamavutunnayannaru. Takshaname Cheruvulo నీటి నమూనాలను సేకరించి ఏ ఫార్మా కంపెనీ రసాయనాలు చెరువుల్లో కలిసాయో బహిర్గతం చేసి సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇవేళ చాలా దారుణమైన పరిస్థితి. మామూలుగా ఇప్పటికే గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుందని చెప్పి ఈ రోజు భయపడుతున్నాం. ఇండస్ట్రియల్ ఏరియా కానీ దానికి అయిపోతుందని చెప్పి దానికి తోడు ఏదైతే ఫార్మా కంపెనీ ఉన్నా ఇప్పటికే ఏర్లో మనకు చాలా పొల్యూషన్ అయిపోయి ఉదయాన్నే మీరు చూడండి బెడ్రూమ్లోకి ఒక రకమైన స్మెల్ వస్తుంది పర్వత ప్రాంతం మొత్తానికి. గతంలో ఎప్పుడు లేని పరిస్థితి దారుణంగా తయారైంది. ఈరోజు గతంలో అయితే సాల్వెంట్ తీసుకెళ్ళి ప్రాసెసింగ్ యూనిట్లో పెట్టుకొని ప్రాసెస్ చేయించుకొని సముద్రంలో వెళ్ళాల్సిన పరిస్థితి. కాకపోతే ఇప్పుడు ఆ లాభాపేక్షణ కోసం ప్రజల ప్రాణాల మీద అసలు ఎలాంటి ఇది లేకుండా డైరెక్ట్గా వాటర్ వర్షం పడిన వల్ల వదిలేస్తున్నారు. అది డ్రైన్ వాటర్ అంతా వచ్చి చెరువులో కలుస్తుంది. ఆ చెరువు ఒక చెరువు నుంచి ఇంకో చెరువులోకి వచ్చి ఇవాళ చెరువులోకి వచ్చి మొత్తం చేపలు తెచ్చిపోయే పరిస్థితి. ఇవాళ ఫార్మా కంపెనీలకి భయం లేదు. పీసీబీ అన్నా సరే గవర్నమెంట్ అన్నా సరే భయం లేదు. మాలే గవర్నమెంటు ఏమైపోద్ది అన్నట్టుగా ఉంది. రెండో ప్రభుత్వానికి కూడా వాళ్ళేమో ఒక ఎమ్మెల్యే గారు ఏమో చెరువు కప్పేస్తారు, ఇంకొక లోకల్ నాయకుడు ఏమో చెరువు లాగేస్తాడు, ఇప్పుడు ఏమో వీళ్ళేమో ఫార్మా కంపెనీ ఏమో వాటర్ పాడు చేస్తారు. చెరువుల మీద సంరక్షణ లేదు. చెరువు అంటే ఏదో పబ్లిక్ సంబంధం లేనిది, ఏదో వాళ్ళ సొంత నిధుల్లాగా ఫీలవుతుంది ప్రభుత్వం. ఈవేళకైనా చెరువుల మీద దృష్టి పెట్టకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే చెరువు పొల్యూషన్ అవడం అంటే ఒక చెరువు పొల్యూషన్ అవడం కాదండి, దీనివల్ల గ్రౌండ్ వాటర్ మొత్తం పాడైపోద్ది. రేపు మన ఎవరో పర్వత ప్రాంతంలో నివసించడానికి ఉండేంత పరిస్థితి లాగానే పోతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి ఏం మళ్ళీ దీనికి ఏమైనా చెరువు వాటర్ పొల్యూషన్ కూడా హై పవర్ కమిటీ అని చెప్పి లో పవర్ కమిటీ ఏదో వేస్తారేమో, అలా కాదండి. వెంటనే ఈ చెరువు వాటర్ తీసుకెళ్ళి పొల్యూషన్ చెక్ చేయించి ఎంత శాతం పొల్యూషన్ అయిందో ప్రజలకు తెలియపరచాలి. అది ఏ కంపెనీ నుంచి వచ్చిందో తీసుకొచ్చి ఆ కంపెనీ వాళ్ళకి వెంటనే చర్యలు తీసుకొని ఈ రైతు దగ్గర 15 లక్షలు వాళ్ళు నష్టపోయారు. వీళ్ళు నష్టపోయారు ఇస్తారు, రామ్కి ఇస్తారా, లేదంటే ఫార్మా కంపెనీ ఇస్తారా, లేదంటే ప్రభుత్వం ఇస్తారో కూడా తేల్చి ఈ రైతులకు కూడా న్యాయం చేయాలని చెప్పి తెలుసు పడి తరపున నేను డిమాండ్ చేస్తాను.